Shariram Surupam Tathavakalatram Yashascharuchitram Dhanam Merutulyam Manaschenalagnam Gurorangripadme Tatakim 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 Tatakim. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాడు గుర్వష్టకంలో మొదటి శ్లోకం చూస్తాం. ఈ మొదటి శ్లోకంలో ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, ఒక వ్యక్తిని మనకు చూపిస్తున్నారు. ఈ వ్యక్తిలో ఎన్నో అదృష్టమైనటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి. ఏమిటో అవి ఒక్కొక్కటి చూద్దాం. శరీరం స్వరూపం, ఈయన గారు లేక ఈమె గారు గిఫ్టెడ్ విత్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ బాడీ. రూపం, ఆకారం, అందం, అది స్వరూపం చాలా అందంగా ఉంది, చెప్పలేనంత అందంగా ఉంది. నవమన్మధుడో, ఇంద్రుడో, చంద్రుడో, మరేమిటో. అదే అమ్మగారైతే రాంభో, ఊర్వశో, మేనకో, మరోటో, మిస్ ఇండియావో, మిస్ వరల్డో, మిస్ యూనివర్సో, ఏదో అంతటి అందమైనటువంటి ఈ శరీరం భగవంతుడిచ్చాడు. రెండవది తథావా కళత్రం, ఆ మనిషి తాలూకా స్పౌస్, జీవిత భాగస్వామి, భర్త గారో భార్య గారో అంత అందంగానే ఉన్నారు, లేకపోతే అంతకంటే కూడా అందంగా ఉన్నారు. యశశ్చారు చిత్రం, యశ కీర్తి, చారు మిక్కిలి, చాలా చిత్రం ఎస్టానిషింగ్, చాలా ఆశ్చర్యకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి కీర్తి. ఇక ధనం మేరుతుల్యం, వీరి తాలూకా సంపద, ఆస్తిపాస్తులు, ధనం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా మేరు పర్వతం అంతా ఉన్నాయి. వాట్ ఈజ్ మేరు పర్వత? ఇట్ ఈజ్ అన్ ఇమాజినరీ మౌంటైన్ సపోజ్ టు బీ ఇన్ ద హిమాలయన్ రేంజెస్ అండ్ ఇట్ ఈస్ ఎ గోల్డెన్ మౌంటైన్, బంగారు కొండ. ఎక్కడుంది ఇది? హిమాలయాల్లో ఉంది. చాలా ఎత్తైనది, అన్నిటికన్నా ఎత్తైనది. మన స్మృతులలో, పురాణాలలో వర్ణించి చెప్పబడినటువంటి ఒక ఊహాజనకమైనటువంటి పర్వతం ఉన్నదే అనుకోండి, ఊహ ఎందుకు? హిమాలయాల్లో ఉన్న వాటిలో హైయెస్ట్ పీక్ ఏదిందో అదే అనుకోండి. అంతటి ఎత్తైనటువంటి ధనం. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? చాలా అందమైనటువంటి రూపం, ఆ రూపానికి తగినటువంటి భార్య, భర్త, వాళ్ళు అంతే అందమైన వారు, అంతకంటే అందమైన వాళ్ళు, ఆశ్చర్యకరమైనటువంటి కీర్తి, చెప్పలేనంత ధనం, గిఫ్టెడ్ విత్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ బాడీ, ఈక్వలీ బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ ఈజ్ హిస్ స్పౌస్ ఆర్ హర్ స్పౌస్, మోస్ట్ ఎస్టానిషింగ్ name and fame which is spread far and wide, and enormous and stable in the wealth. ilanti person ni chudagane ayana leka ame aha enta adrushtavantulu ani anipistundi kada. manam chudandi evarinaina chusesarikella abba enta andanga unnada ammai, enta kirti pratishtalu vaalaki, enta dabbu unna vaallu, lekapothe చూడడానికి అసహ్యంగా ఉంది ఏంటి అమ్మాయి, పోనీ ఆవిడ సరే అతను మరీ అన్యాయం. ఇంకా కీర్తి ప్రతిష్టలు చెప్పనే అక్కర్లేదు వాళ్ళకి. భేదవాళ్ళు రెండు ఎక్స్ట్రీమ్స్లో ఉన్నవాళ్ళు ఉంటారు. వీరిని వారిని కొలిచేటటువంటి కొలబద్దలు, మనిషికి విలువ కట్టేటటువంటి ఒక యార్డ్ స్టిక్స్, స్కేళ్ళు ఇవి కావయ్యా అంటున్నారు భగవత్పాదులు. ఎందువలన చూద్దాం. ఉత్తరార్థమైనటువంటి ఈ రెండు పంక్తులను, మకుటాన్ని నిన్నను విపులంగా విశదీకరించుకున్నాం. అయితే కూడా మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి గురో గురువుగారి యొక్క, గురువుగారి అంగిరి పద్మే చరణకమలముల యందు, అంటే వారు నడిచి చూపించినటువంటి జ్ఞాన మార్గమునందు మనహ మనస్సు, వారి చిత్తాన్ని, మనస్సుని, బుద్ధిని ఏకాగ్రతతో నలగ్నం చేత్ స్థిరముగా ఉంచనిచో, ఆ బోధనలను అనుభవించి అనుసరించనిచో
తతః అట్టి గొప్పతనముల వలన ఎట్టి గొప్పతనాలు చాలా అందమైన శరీరం అంతకంటే అందమైనటువంటి భార్య చెప్పలేనంత కీర్తి చెరగని తరగని ధనం అవన్నీ ఉంటే కూడా కిం ఏమి ఫలముండును అంతటి ఔన్నత్యమైన సంపదలు రూపము ఉంటే కూడా నిరర్థకమే కదా అట్టి లౌకికమైనటువంటి ఈ రూపము ధనము వీటి వలన పారమార్థికంగా ఏమి సాధించగలము ఇలాంటి మంచి రూపము ఇంత సంపద ఇంత కీర్తి ఎంత ఉంటే కూడా గురువుగారి చరణ కమలాలయందు మనస్సు లగ్నం చేసి ఆ బోధనలను అనుభవించి అనుసరిస్తూ దేహాత్మబుద్ధి లేకుండా ఆత్మాత్మబుద్ధితో ముందు వర్ణించుకున్నటువంటి అన్ని సల్లక్షణాలతో ఉండకపోతే ఇవి ఏమి ప్రయోజనము ఇవి అన్నీ సున్నయే మనశ్చేనలగ్నం నెవర్ డెడికేట్స్ హిస్ మైండ్ అండ్ యాక్షన్స్ అండ్ ఫిక్సెస్ హిస్ అటెన్షన్ టు గురోరంగి పద్మే ద టీచింగ్స్ అండ్ ద పాత్ షోన్ బై ద గురు ద మార్గ డైరెక్టెడ్ బై ద గురు తత కిం ఆఫ్ వాట్ యూజ్ ఆఫ్ వాట్ అవైల్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సచ్ పొజిషన్స్ సో వాట్ తత కిం దీస్ ఆర్ ఆఫ్ వాట్ యూజ్ ఇఫ్ వన్ ఫెయిల్స్ టు అప్లై ద టీచింగ్స్ ఆఫ్ లైఫ్ ఈవెన్ ఇఫ్ వన్ హ్యాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ శరీర ఈక్వలీ బ్యూటిఫుల్ అండ్ చార్మింగ్ వైఫ్ వెరీ అస్టానిషింగ్ ఫేమ్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్ అండ్ అన్లిమిటెడ్ రిచెస్ అండ్ వెల్త్ బట్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ ఇవాల్వింగ్ ఫ్రమ్ ద స్మాల్ ఐ అండ్ అసెండింగ్ టువర్డ్స్ ద క్యాపిటల్ ఐ ఇఫ్ హీ ఈజ్ నాట్ అసెండింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్ అండ్ దెన్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఇవాల్వ్డ్ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ ద పరబ్రహ్మన్ విత్ ఆల్ ద వర్చ్యూస్ అసోసియేటెడ్ విత్ ఇట్ వాట్ ఈస్ ద యూజ్ సో వాట్ ఇఫ్ వన్ హ్యాస్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ హీ ఈజ్ నాట్ evolve towards the inner self or the ideal self dehatma buddhi ee ahankaram ee sankuchitamaina ahankaram nunchi aham brahmasmi anetatvanti vaipu vellalekapothe emi prayojanam why these so called excellent attributes described here are not useful are not sufficient so what why this so what the charming body the beautiful wife the fame far and wide and the enormous riches all have the following imperfections or limitations these have the following imperfections these attributes or qualities cannot be carried to the next level these are very conditioned finite limited and excite passion four these are brittle transient and impermanent five these incite the six internal enemies and floor us one day and lastly these are subject to the six waves of life the so called modifications that we get in our body and life over a period of time over our lifetime are called the six waves also called the urmis what are they yesterday we have seen hunger thirst old age disease death likewise chenduku andamaina shariramu chakkani bharyamani amitamainatvanti kirti cheppalenanta dhanamu saripovu అవి సంపాదించుకోవద్దని చెప్పలేదు ఆ విధంగా ఉండడం తప్పని అంతకన్నా చెప్పలేదు అలా ఉండడం మంచిదే అవి సంపాదించుకోవలసినదే కానీ అక్కడితో చాలదురా బాబు అవి ఉన్నంత మాత్రాన నీకు శాంతి లభించదు నీకు సుఖము లభించదు నీకు నిరంతర అఖండ ఆనందం లభించదు
ఎందువలన ఈ పైన చెప్పినటువంటి సల్లక్షణాలన్నీ ఉంటే కూడా ఉన్నంత మాత్రం చేత సరిపడదు. ఇందువల్ల అందమే ఉందనుకోండి, మరి భర్త నుంచి వచ్చే జన్మకి, జన్మ నుంచి వచ్చే జన్మకి ఈ ఇంత అందమైనటువంటి శరీరాన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళగలమా? అంతే, ఇక్కడతో అయిపోయింది. ఇక ఈ అందం, ఈ రూపం మనది కానీ మన భార్య భర్త ఎవరైతే వారు వాళ్ళది కానీ ఇట్ ఈస్ కండిషన్. అంటే ఏమిటి? కొన్ని దినాలే అందం ఉంటుంది. కండిషన్ బై వాట్? కండిషన్ బై టైం, సమయానికి పరిమితం. ఆ యవ్వనము, ఆ 30-40 వరకే ఆ అందం, ఆ తర్వాత అది ఉండదు. రెండవది, ఇది ఫైనట్. అందమైన వారు ఒకరుంటే వారికన్నా అందమైన వాడు ఇంకా ఎంతోమంది పుడతారు, ఉంటారు. అండ్ లిమిటెడ్ బికాజ్ ఇట్ ఈస్ దిస్ బాడీ, దిస్ రూపం ఈజ్ సబ్జెక్ట్ టు సెవరల్ చేంజెస్ అండ్ సో మచ్ సో ది యాట్రిబ్యూట్స్ హియర్ ఆర్ ఆల్సో వెరీ లిమిటెడ్ ఇన్ నేచర్. ఈ అందం, ఐశ్వర్యం, కీర్తి అన్నీ కూడా చాలా బ్రిటిల్, అంటే ముక్కలైపోతాయి, సడన్గా పోతాయి, ఉండవు. ఉన్నాయన్నట్టు అనిపిస్తాయి, పోతూ ఉంటాయి. ట్రాన్సియంట్, ఎక్కువ కాలం నిలిచేవి కావు. ఇంపర్మనెంట్, పోనీ ఇంత అందమైన శరీరం, ఇంత కీర్తి, ఇంత ధనం పర్మనెంట్గా ఉంటాయా అంటే అది గ్యారంటీ లేదు. క్షణంలో ఇవన్నీ కూడా పడిపోవచ్చు, పడిపోతాయి. ఇంతే కాకుండా ఇవి ఏమిటి కలిగిస్తాయి మానసికంగా? ఆహా, నా అంత అందమైన వాళ్ళు లేరు, నా భార్య అంత అందమైనది లేదు అనే ఒక ఈగో, ఒక అహంకారం, అహంభావాన్ని కలిగించవచ్చు. అదేవిధంగా కీర్తి, ధనము. మనకు అందము, ధనము, కీర్తి లేవనుకోండి, అవి ఉన్న వాళ్ళని చూసి మనకి అసూయ, ఈర్ష్య, అసహనం జనిస్తుంది. సో ఈ విధంగా అరిషడ్ వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలకు ఇవి ఆలవాలము. వీటి మీదే మైండ్ పెట్టుకుంటే, ఇవే ఉన్నాయి నావి నావి అని అనుకుంటూ ఉంటే ఈ అరిషడ్ వర్గాలు చక్కగా అక్కడ చేరి బాగా పనిచేసి మనను కింద పడేస్తాయి. అంతేకాకుండా ఈ శరీరము, ఈ స్థూల శరీరము కనిపిస్తున్నటువంటి ఈ రూపముందే అది ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద 6 వేవ్స్, ఈ 6 రకాలైనటువంటి ముడతలు జీవితంలో. ఈ ముడతలు పడుతూ ఉంటాయి జీవితంలో, మళ్ళీ మనం స్ట్రైటన్ చేస్తూ ఉంటాం, మళ్ళీ ముడతలు పడిపోతూ ఉంటాయి మన షర్ట్ లాగే. ఏమిటా ముడతలు? ఊర్ములు. ఏమిటి ఊర్ములు? ఆకలి, దప్పిక, దుఃఖము, భ్రాంతి, వ్యాధి, మరణం. ఇవి లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ ఏదో సమయంలో ఇవి బాధిస్తూ ఉంటాయి. ఈ శ్లోకంలో వర్ణించిన 4 కూడా షడ్భిర్ ఊర్మిర్, 6 ఈ ఊర్ములకు, ఈ 6 రకాలైనటువంటి ఈ ముడతలకు లోనై ఉంటాయి. ఈ కారణాల వలన ఈ బాహ్య శరీర సంబంధమైనటువంటి ఈ అందాలు, చందాలు, లేక ఈ సంపదలు, ఈ కీర్తి ప్రతిష్టలు మనను ముందుకు తీసుకొని వెళ్ళలేవు. ఇవి దేహం వరకే పరిమితము. ఈ దేహము దాటిన తరువాత వీటి ఉపయోగము 0. అర్థమైందా? కొన్ని శ్లోకాలను చూద్దాం, మహానుభావులు ఏమన్నారో ఈ శరీరం గురించి. దూకున్నా నీలి ముంగురులే దూది పింజలైపోవునులే, నవ్వుతున్నా కంటి వెలుగులే దివ్యల పోలికారునులే, వన్నెలలకు ఆ చిగురు పెదవులే వాడి ఒక్కలైపోవునులే, పాలు పొంగు ఆ పయోధరాలే తోలు తిత్తులైపోవునులే, మన నడుము వంగగా ఈ వడలు కుంగగా, నడుము వంగగా వడలు కుంగగా, నడువలేని ఈ బడుగు జీవితము వడవడవణకునులే, అందాలన్నీ అర్ధగంటలో కాలి బూడిదైపోవునులే, ఆశలు రేపే సుందర దేహము
అస్థి పంజరం మౌనులే. దీనికోసం ఎందుకండి ఇంత తపన? ఈ శరీరం ఎంత నీచాతి నీచమైనదో చెప్తున్నారు చూడండి. పైకి అందంగానే ఉంటుంది, లోపలికి వెళితే తెలుస్తుంది మన సమాచారం. అమేధ్య పూర్ణం క్రిమిరాశి సంకులం స్వభావగంధం అశోచం అధ్రువం శరీరం మూత్రపురీష భజనం రమంతి మూఢా విరమంతి పండిత. అమేధ్యపూర్ణం, లోపలంతా ఫిల్త్, అమేధ్యం చెప్పలేనటువంటి కుళ్ళుకాలులా ఉంటుంది. ఒకసారి రక్తాన్ని మాంసాన్ని వాసన చూడండి ఎలా ఉంటాయో. క్రిమిరాశి సంకులం, ఎక్కడ ఏ భాగంలోంచి చూసినా సరే కల్చర్ చేస్తే రకరకాలైనటువంటి క్రిములు, బ్యాక్టీరియా, వైరస్లు. మరోటి స్వభావగంధం, ఒక్కరోజు క్లీన్ చేయకపోతే తెలుస్తుంది శరీరం ఎంత కంపు కొడుతుందో. రెండు పూట్ల కడుగుతూ ఉంటేనే ఇలా ఉంది. నోరు ఒక్కరోజు బ్రష్ చేసుకోకపోతే కంపు కొడుతుంది. స్వభావగంధం అశౌచం, వెరీ అన్క్లీన్ ఇంటర్నల్లీ. ఏదో పైకి సోప్ వేసి గట్టిగా కడిగేసి పౌడర్ కొట్టేసి కోటింగ్ వేసేస్తే బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. లోపల ఎన్ని రకాల అశౌచాలు పోనిలే. ఏదో అమేధ్యపూర్ణమో, క్రిమిరాశి సంకులమో, స్వభావ గంధమో, అశౌచము. పోనీ పర్మనెంట్గా దాంతో మనం ఉంటామా? మనతో ఉంటుందా ఈ శరీరం? అధ్రువం, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఈరోజున్న ఆరోగ్యం రేపు లేదు. ఏవేవో కొత్త కొత్త జబ్బులు, కొత్త కొత్త ఆపరేషన్లు, చివరికి మిగిలేది మరణం. అధ్రువం, ఈ శరీరం జర రుజ మరణం అనేటటువంటి వాటికి ఎంతో ఆలవాలమైనటువంటి ఈ శరీరం అధ్రువం. మూత్రపురీష భజనం, లోపలికెళితే మలమూత్రాలే, మరేమీ లేవు. అలాంటి మలమూత్ర నిర్మితమైనటువంటి శరీరము తత్సంబంధమైనటువంటి లైంగిక సుఖాలకు మనము తల వంచుతున్నాం. రమంతి మూఢ విరమంతి పండిత, ఎవరైతే ఎంతో మూఢులు అజ్ఞానులు అవుతారో వాళ్ళే ఈ శరీరం ఎంత గొప్పది అంత గొప్పది అని దానితో రమిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలతో ఎప్పుడు శారీరకమైనటువంటి లైంగికమైనటువంటి సుఖాలను కోరుకుంటూ ఉంటారు. విరమంతి పండిత, నిజమైనటువంటి పండితుడు ఈ శరీరంలో ఉన్నటువంటి అవలక్షణాలన్నిటినీ తెలుసుకొని దానిపై మనసు ఉంచక, దానితో రమించక, పరమాత్మతో రమించడానికి ప్రయత్నిస్తారు. ఉన్నతమైన ఆలోచనలను కలిగి శరీర భావం లేకుండా ఆత్మభావంతో జీవితం సాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేశారు, చేసి చూపించారు, ఆ మార్గంలో నడిచి తరించారు. నువ్వెందుకయ్యా ఇంకా ఈ శరీరాన్ని పట్టుకొని, ఈ కీర్తి ప్రతిష్టలను పట్టుకొని, ఈ ధనాన్ని పట్టుకొని, వీటిని చూచుకొని, ఇవి ఎప్పుడూ నీతోనే ఉంటాయనుకొని ఇక్కడే ఉండిపోతున్నావు, మీదకి ఎదగవా మరి? తతకిం సోవాట్ సోవాట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. కరచరణాద్యవయవముల భరముడుగున్ వళులు ముగము పై నిండారు శిరసెల్ల తెలవారును తరిమాలిన తృష్ణయొకటే తరుణ తబూను. శరీరంలో జవసత్వాలు నశించిపోతాయి, ముఖం మీద ముడతలు పడతాయి, నల్ల జుత్తు పోతుంది, తెల జుత్తు వస్తుంది, తల నరిసిపోతుంది. కానీ ఈ ఆశ, ఈ కోరిక చాలా యవ్వనంతో ఉంటుంది. ఇంకా అన్నీ కావాలి, అనుభవించాలి అంటూ ఉంటుంది. అదే శంకరాచార్యుల వారు భజగోవిందంలో
ఇలా వ్రాశారు. అంగం గలితం ఫలితం ఉండం దశన విహీనం జాతం తుండం వృద్ధోయాతి గృహీత్వా దండం తదపి నముంచిత్ ఆశాపిండం. శరీరం ముడతలు పడిపోయినా, తల మీద ఉండేటటువంటి జుత్తంతా రాలిపోయినా, పళ్ళు ఊడిపోయి నోరు చొంగ కారుతూ ఉన్నా, రెండు కాళ్ళ నడక, మూడు కాళ్ళు నాలుగు కాళ్ళ నడక అయినా కూడా ఈ ఆశ చావదోయి. ఇంకా అది పిండమే, లైక్ ఎన్ ఎంబ్రియో ఇట్ గ్రోస్. ఆ పిండం వృద్ధి పొందినట్టు ఈ ఆశ ఇంకా వృద్ధి పొందుతుంది సుమి అన్నారు భజగోవిందులు. అక్కడే అర్థమనర్థం భవయ నిత్యం నాస్తి తత్ సుఖ లేశ సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైష విహితారీతిః. ఇది నీ ఒక్కరికి మీ ఇంట్లోనే జరిగేది కాదయ్యా, ఇంటింటి రామాయణం అయ్యా. సర్వత్రైష విహితారీతిః, అర్థము అన్ని అనర్థాలకు కారణం. ఈ విధంగా రోజు మనసులో నెమరు వేసుకో, దాని వలన లేశమైనంత మాత్రం కూడా సుఖం లేదు, అన్ని రకాల కష్టాలను కొని తెస్తుంది. దానికోసమే బంధువులు పుత్రులు రెడీగా ఉంటారు. ఎప్పుడు రావేడు పోతాడు, ఈ డబ్బు ఎప్పుడు తీసుకుందాం, ఈ ధనాన్ని ఎప్పుడు మన పరం చేసుకుందాం అని. ఇది ఇంటింటి రామాయణమే. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వాగ మోహావేశం ఏ తన్మాంస వసతి వికారం మనసి విచింతయ వారం వారం. ఇక ఈ అందాన్ని గురించి చెప్తున్నారు. మగువ కుచంబులు మర్మాంగంబులు మరి మరి మోహము గొల్పునురా తగదురచ్చి అవి మాంసపు ముద్దలు తగదురచ్చి అవి మాంసపు ముద్దలు తలచి అసహ్యము నందుమురా. అలాగే మా కురుతన జన యౌవన గర్వం. ఆహా, నాకే కదా ఇంత ధనం ఉంది, నాకే కదా ఇంత కీర్తి, ఇంతమంది పరిజనులు నా వెనకాల ఉన్నారు, నాకే కదా ఈ యవ్వనం ఉంది అనే గర్వాన్ని వదులుకోవయ్యా. హరతి నిమేషాత్ కాల సర్వం. కర్రెప్ప పాటలో వీటికి మనకి చెప్పలేనంత దూరం, తిరిగి రాలేనంత దూరం. కన్ను మూసి తెరిచే లోపున కలిమిలేములన్నీ మారిపోతాయి. మాయామయమిదం వెరీ ఇల్యూజివ్. స్వప్నంలో ఏ విధంగా ఉండేటటువంటి సంపదలు, అందాలు, కీర్తులు, ప్రతిష్టలు కళ్ళు తెరిచేసరికి మనకి లేవో, ఇవి కూడా అంతే. అది ఒక అరగంట కాలం స్వప్నం, ఓ 50-60 ఏళ్ల కాలం పాటు జీవితం, అంతే డిఫరెన్స్. డ్యూరేషన్లో కొంచెం ఎక్కువ, దానివల్ల బాధలు కూడా చాలా ఎక్కువ. మళ్ళీ ఈ స్వప్నం కరిగిపోతుంది, అంతే. ఇవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. ఇక్కడ ఎంత ఉంటే కూడా అక్కడికి తీసుకెళ్లే మార్గం లేదు. వచ్చినప్పుడు నీవు తెచ్చినట్టి మూట గత జన్మ కర్మముల మూట రోరన్నా పోవునప్పుడు దాని భారమొక ఇంతైన పోవునప్పుడు దాని భారమొక ఇంతైన దించుకొని వెడలరోరన్నా మాయామయమిదం అఖిలం హీత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. తెలుసుకొని
క్యాపిటల్ ఐ వైపు ప్రయాణం చేయవయ్యా. ఆత్మాత్మ బుద్ధి కలిగి ఉండవయ్యా. బ్రహ్మపదాన్ని త్వం నీవు ప్రవిశ. ఆ మార్గంలోకి వెళ్ళు. ఇదేనయ్యా నీకు గురువుగారు బోధించారు. గురువుగారి బోధనలను మరచిపోయి అనుసరించక పెడచెవిని పెడితే ఈ సౌఖ్యాలు, శరీరాలు, అందాలు, వీటి ఆనందాలు, ఈ కీర్తులు, ఈ ప్రతిష్టలు, ఈ ధనాలు క్షణికమే కదా. వాటికై ఎందుకు మోహం చెందుతావు? వాటిలో ఎందుకు ఎంగ్రాస్ అయిపోయి ఉంటావు? వాటిలోనే ఎందుకు మునిగి తేలుతూ ఉంటావు? వాటి వలన ఎందుకు ఈ రకరకాలైనటువంటి ఆరుగురు శత్రువులతో బాధింపబడతావు? నీ నిజస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ వైపు చూడరాదా? ఆ బ్రహ్మపదాన్ని ప్రవేశించరాదా? ఎంతకాలమైనప్పటికీ ఈ దేహాత్మ బుద్ధితో, ఈ సంకుచిత భావంతో, ఈ నేను నాది అనేటటువంటి భావనలతో, ఈ అహంకార మమకారాలతో జీవితం సాగిస్తూ ఇలా చనిపోవడమేనా? ఈ మానవ జన్మకు వేరే ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందే అవకాశం లేదా? ఇదే తతః కిం తతః కిం తతః కిం తతః కిం అని ప్రశ్నిస్తున్నారు.